ఫ్రెండ్స్ అనంతపురం నుంచి అన్నమ్మ టెంపుల్కి వెళ్తున్నాం అనమాట బెంగళూరుకి. సో మధ్యలో చూడండి వర్షం ఎలా పడుతుందో. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చూపిస్తాను చూడండి ఒకసారి. ఏం కనపడట్లేదు అసలు, మొత్తం అసలు అసలు చాలా రైనీగా ఉంది. నిమిషం పడుతుండే ఇలా పోతుండే భలే హ్యాపీగా. Don't search for me, 'cause I'm going AWOL. In my heart there's a hole, yeah. And in my head there's a demon I can't take control. I took too much, put myself in a room, just my sins and myself, yeah. It's getting hard and I think I'm doomed, 'cause everyone left. హెబ్బాల దగ్గర ఫ్లైఓవర్ మీద ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ సూప్రసాద్ తాలపల్లి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్ అయితే నేను బెంగళూరులో ఉన్న శ్రీ అన్నమ్మదేవి టెంపుల్కి అయితే వచ్చాను. సో లోపలికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అనంతపురం నుంచి ట్రావెల్ చేసి అన్నమ్మ గుడికి అయితే వచ్చాం అనమాట. ఇది బెంగళూరులో ఉంది. ఈ టెంపుల్ కూడా వచ్చేసి మనకి సిటీ సెంటర్లో అయితే ఉంది. సో నైట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. బాగా లేట్ అయిపోయింది. సో చాలా పవర్ఫుల్ అనమాట ఈ టెంపుల్. కోరిన కోరికలన్నీ తీరుతాయి ఇక్కడ. సో అదే స్పెషల్ అనమాట. శ్రీ అన్నమ్మదేవి మహాసంస్థానం, గాంధీనగర్, బెంగళూరు. స్పెషల్ ఏంటంటే ఉప్పు పెరుగు వేస్తున్నారనమాట. సో అదే స్పెషల్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూసినా కూడా ఉప్పు ఉంది, అదంతా కూడా పెరుగు, పసుపు, కుంకుమ, వేపాకు. సో ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నారనమాట. ఇది స్టార్టింగ్లోనే. లోపల టెంపుల్ ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఎంతమంది వచ్చినారో. అసలు కర్ణాటకలోని బెంగళూరులో ఉంటుంది ఈ టెంపుల్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ అక్కడ. సో ఫ్రెండ్స్, దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే కెమెరా అలవ్ లేదు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, నేను చూపించడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. సో చూడండి, ఇంకా కొత్తగా పెయింట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది అబ్బా. వాటర్, ఇక్కడ వాటర్ పెట్టుకొని తాగడానికి. ఇక్కడ చూసిన వాటర్ పెట్టినారు, సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ ముడుపులు చూడండి, ముడుపులు. వాటర్ అయితే బాగా పెట్టినారు మా ఫెసిలిటీ. టెంపుల్ అంతా కూడా పెయింట్స్ కడుతున్నారు కదా, భలే ఉందబ్బా. పెయింట్స్ చూడండి ఎంత బాగా వేసినారో. ఇంకా అంత ఫినిషింగ్ అయిపోతే భలే ఉంటుంది వర్క్ అంతా కూడా. సో ఫ్రెండ్స్, అందుకే సపోర్ట్లు అన్నీ కూడా పెట్టారనమాట కట్టెలు.
సో ఈ గుడి చాలా ప్రత్యేకమైనది అనమాట. ఇక్కడ వచ్చేసి చికెన్ గునియా అలాగే కొన్ని రోగాలకు కూడా వేపాకు నయం చేస్తారంట. అండ్ ఫస్ట్ టైం వచ్చేవాళ్ళు, ఎవరైనా కొత్తగా వచ్చేవాళ్ళు బెంగళూరుకి ఈ టెంపుల్ని ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఇది ఒక ఈ టెంపుల్ ఒక గ్రామదేవత లాంటిది అనుకోండి. సో అట్లా అనమాట, చాలా పవిత్రమైనది అండ్ చాలా పవర్ఫుల్, కోరిన కోరికలు తీరుతాయన్నమాట. సో అది గైస్, మీరు కూడా ఎప్పుడైనా సరే బెంగళూరు వస్తే కనుక సిటీ సెంటర్లో ఉంటుంది. సో తప్పకుండా మీరు విజిట్ చేయండి. అలాగే లొకేషన్ నేను కింద పిన్ చేశాను, సార్ చెక్ చేయండి. నిజంగా లోపల ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఎంత పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడికి వచ్చే భక్తులు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నారనమాట. సో ప్రతిదీ కూడా వాళ్ళు దర్శించుకునే విధానం కానీ, వాళ్ళు కోరికలు కోరే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇందాక మీరు చూసినట్టు పెరుగు, పసుపు, కుంకుమ, సో ఇలాంటివన్నీ అనమాట. సో ఇక్కడ లోపల అంతా చాలా పీస్ఫుల్గా చాలా పవర్ఫుల్గా అయితే ఉందమ్మా. సో మంచిగా అయితే ఉంది లోపల టెంపుల్. సో ఫ్రెండ్స్ మీరు కూడా బెంగళూరు వస్తే కనుక ఖచ్చితంగా విజిట్ చేయండి. సిటీ సెంటర్లో ఉంటుంది అనమాట గాంధీనగర్. సో అది ఫ్రెండ్స్, సో ఇంత వీడియో క్లోజ్ చేస్తున్నా. దిస్ శివప్రసాద్ తాళ్ళపల్లి సైనింగ్ అవుట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై. ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ గంట కొట్టండి, నోటిఫికేషన్ అన్ని వస్తూ ఉంటాయి. అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వండి. బెల్ గంట కొట్టినట్లయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్.